హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వంకాయతో వంకాయ బజ్జీ చేయబోతున్నాను. ముందుగా వంకాయల్ని వాటర్లో కట్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే చేదు వస్తాయి కదండి. చేదు రాకుండా ఉండడం కోసం ముందుగా ఒక కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని మనం కట్ చేసుకున్న వంకాయల్ని బాగా కడుక్కొని వాటిలో వేసుకోవాలన్నమాట, ఎందుకంటే చేదు ఉండకూడదని చెప్పి మనం సాల్ట్ వేసి పెట్టాం కదండి. అందుకని ముందు వాటర్లో కడుక్కొని వాటిని వేసుకోవాలి. వేసుకున్నాక వంకాయలకి తగ్గట్టు టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు. కళ్ళుప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి అన్ని కూరల్లోకి, హెల్త్కి కూడా చాలా మంచిది సాల్ట్ కన్నా. టేస్ట్కి తగ్గట్టు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఒక పచ్చిరకాయ ఆ విధంగా చీల్చుకున్నది యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు కొంచెం చింతపండు కలుపుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలి ఒకటి, అలాగే సన్నగా తరిగిన టమోటా కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటికీ కుక్ అవ్వడానికి ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ పోసుకోకూడదండి, అవి మెత్తగా ఉడికేంత వరకు మనకు పోసుకుంటే చాలు. ఇప్పుడు ఆ వాటర్ పోసుకున్నాక మనం సాల్టు, కారము, పసుపు ఇవన్నీ వేసాం కదండి, అవన్నీ మిక్స్ చేసి బాగా రౌండ్గా తిప్పుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకొని ఆ మొత్తం బాగా బాయిల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కూడా ఉండకూడదు, మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి. ఆ విధంగా మొత్తం అబ్జర్వ్ అయిపోయేంత వరకు కుక్ చేసుకున్నాక మనం వాటిని బాగా స్మాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితో తీసుకొని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దానికి మనం ముందుగా తిరగమాత పెట్టుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక నా దగ్గర పోపు దినుసు వేసుకోవాలి. నా దగ్గర అన్ని కలిపిన పోపు దినుసులు ఉన్నాయి. గుండు మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు వేసుకుని పాప అయినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవన్నీ వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ. ఇంగువ చాలా టేస్ట్గా ఉంటుందండి అన్ని కూరల్లోకి కానీ, హెల్త్కి కానీ చాలా మంచిది. అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటికి మనం ఒక ఉల్లిపాయ ఇందాక కూరలో కొంచెం వేసుకున్నాం కదండి, ఇంకొక 1/2 ఉల్లిపాయ ఇందులో తిరగమాతకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత దానిలో మనం కొంచెం కరివేపాకు, కొంచెం చిన్నులపాయ యాడ్ చేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పప్పు, బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పు మిశ్రమాన్ని మనం ఆ పోపు మిశ్రమాల్లో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని బాగా మనం ఉల్లిపాయ ఇవ మిక్సర్ మొత్తం బాగా మెత్తగా మొత్తం కలిసేంత వరకు మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దాకా మొత్తము వాటర్, మనం పప్పు ఇవన్నీ వేసుకున్నాం కదండి, అవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇంకే ఈ వంకాయ బజ్జీ రెడీ. ఇది చిన్నపిల్లలకి చాలా టేస్టీగా ఉంటుందండి. 1 ఇయర్ పిల్లలకు కూడా మనం అన్నాన్ని పేస్ట్ చేసి పెడతాం కదండి, ఆ పేస్ట్లో ఈ కూర వేసి బాగా నెయ్యి వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంతే అండి మన వంకాయ బజ్జీ రెడీ. చాలా టేస్టీగా, చాలా యమ్మీ యమ్మీగా ఉంటుందండి. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. చాలా టేస్టీ ఉండే వంకాయ బజ్జీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. బాయ్ అండి.